కనిలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ 70వ వర్ధంతి కార్యక్రమం. అమరవీరుల త్యాగధనులను స్మరించుకునేందుకు మరియు గాంధీ వర్ధంతి సందర్భంగా మౌనం పాటించిన పోలీసులు. అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని 2 నిమిషాలు మౌనం పాటించిన రామగుండం ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది. ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో గాంధీజీ 70వ వర్ధంతి కార్యక్రమం. మంతని వాసవి క్లబ్ వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం. అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో మాచర్ల చిరంజీవి జన్మదిన వేడుకలు. జాతిపిత మహాత్మా గాంధీ 70వ వర్ధంతి కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో గోదావరి కని ప్రధాన చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బడికెల రాజలింగం, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, ఎండి ముస్తఫా మాట్లాడుతూ గాంధీజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి, 70వ వర్ధంతి భారతదేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాలలో కూడా మహాత్మా గాంధీ గారి వర్ధంతి. మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ చెర నుండి విముక్తి చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సౌపార్జన చేసి మరి ఈనాడు మనం స్వేచ్ఛావాయువులను పిలుచుకుంటూ ఇవాళ మనము మరి ఈ విధంగా ఉన్నామంటే దానికి కారణం మహాత్మా గాంధీ గారు అని చెప్పారు. అదేవిధంగా మరి భారతదేశం తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి పాలన భారతదేశాన్ని ఒక బలవంతమైనటువంటి దేశంగా పాశ్చాత్య దేశాల లోపల కూడా అప్పురపడేటువంటి విధంగా మనం కూడా భారతదేశం లాగా ఎదగాలనేటువంటి ఆలోచనను రేకెత్తించినటువంటి మహానుభావు. అదేవిధంగా కేసీఆర్ గారు నేను తీసుకొచ్చాను తెలంగాణ, నేను తీసుకొచ్చానని నిర్ర దిగుతూ ఉన్నాడు. మరి సోనియా గాంధీ కనుక మరి ఇక్కడ పరిస్థితులను అవగాహన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి తెలంగాణ ఇవ్వాల్సినటువంటి అవసరం గురించి తెలుసుకొని మరి ఎంతోమంది స్టూడెంట్స్ మరి అసూలు బాసినటువంటి పరిస్థితుల లోపల ఇక ముందు అలాంటివి జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చినటువంటి మరి మహానుభావురాలు సోనియా గాంధీ అనేటువంటి విషయం మర్చిపోయారు. ఆనాడు సోనియా గాంధీ కాళ్ళ మీద పడి మోకరిల్లి, అమ్మాయి ఇది మీరు చేసినటువంటి, మీరు పెట్టినటువంటి భిక్ష మాకు తెలంగాణ ఇచ్చినారు, అందుకే మీకు పాదాభివందనం చేసుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి స్థాయికి ఎదిగినావు అంటే మీకు గడ్డి రోజులు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, కేంద్రంలో అధికారం వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు అనేటువంటి తెలియజేస్తూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి తన 70వ వర్ధంతి సందర్భంగా గోదావరి గల్లో యువజన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మిగతా సంబంధిత సంఘాలన్నీ కూడా కలిసి చాలా 70వ వర్ధంతిని ఘనంగా ఏర్పాటు చేయడం. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీజీ గారి 70వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి యువజన కాంగ్రెస్ తరఫున ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు మనం ఈ ఫలాలు అనుభవిస్తున్నాం అంటే దానికి ముఖ్య కారణం మరి మహాత్మా గాంధీజీ గారు మరి సత్యాగ్రహం, మరి ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా మరి బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుండి నిలబెట్టి మరి మనకు స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు మరి మహాత్మా గాంధీజీ గారు, మరి ఆయన ఆశయాలను మరి ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని చెప్పి కోరుచున్నాము. అలాగే మరి ముందు
భవిష్యత్ తరాలకు మరి గాంధీజీ సేవలు ఓన్లీ మన భారతదేశంగా కూడా ప్రపంచ దేశాలకు కూడా అతనికి ఆయన ఆశయాల్లో అతని అడుగుజాడలో నడుస్తున్నారు. మరి అలాంటి మహాత్మా గాంధీజీ గారు లేకపోవడం మనకు చాలా దురదృష్టకరం. అయినా ఆయన చూపిన మార్గంలో ఆయన ఆశయాలు ఎల్లవేళలా మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇళ్ళిన కాంగ్రెస్ ఎప్పుడూ ఆయన అడుగుజాడలో నడుస్తుందని తెలియజేస్తున్నాం. దేశం కోసం మరి ఆంగ్లేయుల చెర నుండి స్వాతంత్రం కోసం నాయకత్వం వహించి మరి ముందుండి దేశాన్ని నడిపించిన గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ మరి వారి వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గం యువత కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు ఉత్తమ్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. మరి దేశ స్వాతంత్రం కోసం విభిన్న జాతులు విభిన్న కులాలు విభిన్న మతాల కోసం దళిత బహుజనుల కోసం వారి స్వాతంత్రం కోసం మరి స్వేచ్ఛావాయువులు తీర్చడానికి దేశం కోసం ముందుండి ప్రాణత్యాగం చేసిన గొప్ప మహానుభావుడు మరి ఆ యొక్క మహానుభావుడు వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో అగ్రదేశాలు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వారి శాంతియుతంగా అహింస మార్గంలో ఈ దేశాలు ప్రయాణిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో యువత మరి వారి జీవితాన్ని మరి స్ఫూర్తిగా తీసుకొని మరి అహింస మార్గంలో శాంతియుత మార్గంలో పయనించాలని కోరుతూ దేశానికి మరి సమాజ శ్రేయస్సు కోసం దేశ శ్రేయస్సు కోసం ఈ యువత పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ ఇతర కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతాను. ఈ కార్యక్రమంలో సుతారి లక్ష్మణ్ బాబు, నాయిని ఓదేలు, వీరబోయిన రవి యాదవ్, దార కుమార్, ఫయాజ్, ఎర్ర మధు, పీకా అరుణ్ కుమార్, బూడిద మహేందర్, నీలకంఠి రాము, పంజా శ్రీనివాస్, బైరిమల్ల రాజ్కుమార్, గాదే నరేష్, కాశిపాక బాపు, బండి మురళి, కెంగేర్ల కుమార్, చిలుక శ్రావణ్, దిలీప్ రెడ్డి, మాటేటి సతీష్ పాల్గొన్నారు. దేశం కోసం మన కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకునేందుకు ఉదయం 10:58 నుండి 11:00 వరకు 2 నిమిషాలు రామగుండం పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా మౌనం పాటించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ 2 నిమిషాలు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపి ఎలాంటి శబ్దం లేకుండా మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ ప్రవీణ్ కుమార్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, సిఎస్బి ఏసీపీ రమేష్ బాబు, సిఎస్బి సిఐ రాజు, మల్లయ్య శ్రీనివాస్, ఎన్టీపీసీ సిఐ వాసుదేవరావు, ట్రాఫిక్ సిఐ బుద్ధస్వామి, గోదావరికని 2 టౌన్ సిఐ వెంకటేశ్వర్లు, దేవారెడ్డి, ఆర్ఐ మధుకర్, సిపిఓ ఏఓ సతీష్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కోసం వారి ఆత్మకు శాంతి కోరుతూ రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సిఐలు రమేష్ బాబు స్వామి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 70వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో నిర్వహించారు. జాతిపితతో పాటు భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వీర అమరులకు నివాళులు అర్పిస్తూ ఉదయం 11:00 రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నిస్సహాయ పిల్లలు నివాళులు అర్పించారు. సూర్య చంద్రులంత వరకు భారత మడిలో జాతిపిత మహాత్మా గాంధీ పేరు చిరస్మరణీయం. ఎందుకంటే ఈరోజు మన అందరం స్వేచ్ఛా స్వాతంత్రాల్లో మంచి ఒక స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నామంటే మన గాంధీజీ యొక్క పోరాట ప్రతిమ అని చెప్పవచ్చు. మరి ఈయన పోరాటం అహింసావాదంతో ముందుకు సాగింది. పరాయి రాజ్య పాలనలో మనంతా మన భారతదేశం అభివృద్ధి వెనుకబడిపోతూ ఉంటే మన భారతదేశంలో ఉండేటువంటి అభివృద్ధిని, భారతదేశంలో ఉన్నటువంటి సంపదను ఆంగ్లేయులు కొల్లగొడుతూ ఉంటే అహింసావాదంతో పోరాటానికి ముందుకు అడుగులు వేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను భయానికి దూరం చేసి చైతన్యవంతం చేసినటువంటి ఘనత మన జాతిపిత మహాత్మా గాంధీ దక్కింది. అంతేకాదు ఆయన హింసను దూరం పెట్టి అహింసతో ప్రజలందరినీ ముందుకు నడిపిస్తూ ఆంగ్లేయుల గుండెల్లో దడ పుట్టించినటువంటి ఘనత మన జాతిపిత మహాత్మా గాంధీ దక్కింది. మరి వారు చేసినటువంటి దశల వారిగా చేసినటువంటి అహింసావాదమైనటువంటి ఉద్యమం ఈరోజు భారతదేశంలో ఒక మంచి అభివృద్ధికి బాటలు వేసినట్టుగా చెప్పవచ్చు. ఆయన పిల్లలందరికీ ఒక మాట అంటూ ఉంటాడు, ఒక చెంప మీద కొడితే మరో చెంప దించమంటాడు. ఎందుకంటే ఎదుటి వాళ్ళలో మార్పు రావాలి. ఎదుటి వాళ్ళ మార్పు రావడం అంటే ప్రేమానురాగం ఉండాలి. మరొక చెంప మీద కొడితే మరో చెంప చూయిస్తే వాళ్ళలో ఎదుటి వాళ్ళలో మార్పు వచ్చి ఆ 2 చెంపలు వాయించకుండా మనకు ఉన్నటువంటి కోరికను తీర్చడం అనే ఒక ఇతివృత్తంతో ఒక మంచి అహింసావాదానికి ఒక నిర్మాణం చేసినటువంటి ఆవిష్కరించినటువంటి ఘనత జాతిపిత మహాత్మా గాంధీ దక్కింది. మరి అందుకే
ఆయన పేరును ఇప్పటి వరకు మర్చిపోకుండా ఉంటున్నాము అంటే దానికి కారణం అదే, ఆయన గొప్పతనమే, ఆయన చేసినటువంటి పోరాట ప్రతిమే. కాబట్టి రాబోయే తరాలకు గాంధీజీ జీవితం అనేది ఒక ఆదర్శం కావాలి. ఇప్పుడున్నటువంటి పిల్లలు ఆదర్శంగా తీసుకోవడం కోసమే పాఠ్యపుస్తకాల్లో మహాత్మా గాంధీ కథనాన్ని కథను మన విద్యార్థులకు అందిస్తున్నటువంటి జరుగుతుంది. మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా అంతేకాదు అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఈ గాంధీని గుర్తు చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. మరి ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా చాలా విచారకరమైనటువంటి విషయం. ఆయన అనారోగ్యంతోనో లేకపోతే ఏదో రకంగా చనిపోలేదు, ఒక మతోన్మాది కాల్చి చంపినటువంటి పరిస్థితి. మరి ఆయన కాల్చి చంపినప్పటికి కూడా చనిపోయే ముందు ఒక దేవుణ్ణి రామంటూ తన ప్రాణాలు విడిచినటువంటి ఘనత ఆయన దక్కింది. అంటే దేశాన్ని ఆధ్యాత్మిక మార్గంలో మడపాలి, మంచి రూపంలో మంచి ధనంలో ముందుకు నడిపించాలి. మేమన్న సాధించుకున్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి పీటలు వారకుండా ఒక చక్కటి ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలని ఉద్బోధించినటువంటి ఘనత జాతిపీఠం దక్కింది అనుకుంటూ మన జాతిపీఠకి మనందరం ఘనంగా నివాళులర్పించాల్సినటువంటి అవసరం భారతీయులుగా మనందరికీ ఉందని చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ, యువజన సంఘ నాయకులు వినయ్ కుమార్, నవీన్ కుమార్, సతీష్, ఆదరణ బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు ఈవి లక్ష్మి, అర్చన, శ్రీనివాసరావు, సిహెచ్ కృష్ణ పాల్గొన్నారు. మంతిని బస్టాండ్ ఆవరణలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని 3 రోజులు నిర్వహిస్తున్నామని, ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఖచ్చితంగా నిర్వహిస్తామని, గతంలో పుష్కరాలకు కూడా నిర్వహించామని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని సంస్థ నిర్వాహకులు వివరించారు. సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా వెళ్లే ప్రయాణికులకు 3 రోజులు అన్నదాన కార్యక్రమం మంతని వనిత క్లబ్ వాసవి క్లబ్బు అన్ని సంఘాల తరఫున నిర్వహిస్తున్నాము. అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. 3 రోజుల అన్నదాన కార్యక్రమం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ మీరందరూ వినియోగించుకోగలరని కోరుతున్నాను. ఈరోజు సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా మంతిని ఆర్య వైశ్యులందరూ, వనితా క్లబ్ వాసవి క్లబ్, ఆర్య వైశ్య సంఘం అందరూ కూడా సమైక్యంగా ఇక్కడ సమ్మక్క సారలక్క జాతరకు వచ్చిన భక్తులెవరికీ అసౌకర్యంగా ఉండకుండా ఉండడానికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం అంతకుముందు సమ్మక్క సారలక్క జాతరకు కూడా జరిగింది. ఇలాగే మంతిలో ఏ కార్యక్రమాలు జరిగినా ముందు అన్నదానం ఆర్య వైశ్యుల ద్వారా జరుగుతూ ఉంటుంది. పుష్కరాలకు కూడా 12 రోజులు అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది. ఇప్పుడు కూడా సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా 3 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరి సౌకర్యాన్ని వినియోగించుకొని వారు కష్టపడకుండా ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోగలరని కోరుతున్నాము. అందరికీ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞత. స్థానిక తిలక్ నగర్ కి చెందిన మాచర్ల చిరంజీవి జన్మదిన సందర్భంగా జిఎం కాలనీలోని అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలకు పరీక్షా ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు ఎండి ముస్తాఫా హాజరై హంగు ఆర్భాటాలతో కాకుండా అనాథ పిల్లలతో కలిసి వారికి దానం చేయడం ఆనందదాయకమని, ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు పెళ్లిరోజు వేడుకలను హంగు ఆర్భాటాలతో కాకుండా ఇలాంటి అనాథ పిల్లలతో జరుపుకోవాలని అన్నారు. మాచర్ల చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో మరి పిల్లల మధ్య కేక్ కట్ చేసి మరి ఆ అనాథ పిల్లలకు వాళ్ళకు సంబంధించిన స్కూల్ మెటీరియల్కి సంబంధించిన పెన్నులు ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ హంగులు ఆర్భాటాలకు పోకుండా మరి బర్త్డేలకు, మ్యారేజ్ డేలకు మరి ఇలాంటి అనాథ పిల్లల మధ్యలో చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలా అనాథ పిల్లల మధ్యలో చేసుకుంటే మరి వాళ్ళకు ఒక్కరోజు చేసుకుంటే మరి వాళ్ళని ఆదుకున్నట్టయితుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ అనాథ పిల్లలు చేస్తే మరి సమాజం కూడా చాలా బాగుపడుతుంది. అలాగే మరి మాచర్ల చిరంజీవి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పీక అరుణ్ కుమార్, మాచర్ల స్వరూప, శ్రీధర్, రాకేష్, కిషోర్, విజయ్, చైతన్య, ధనంజయ్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కనిలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ 70వ వర్ధంతి కార్యక్రమం. అమరవీరుల త్యాగదనులను స్మరించుకునేందుకు మరియు గాంధీ వర్ధంతి సందర్భంగా మౌనం పాటించిన పోలీసులు. అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని 2 నిమిషాలు మౌనం పాటించిన రామగుండం ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది. ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో గాంధీజీ 70వ వర్ధంతి కార్యక్రమం. మంతని వాసవి క్లబ్ వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం. అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో మాచర్ల చిరంజీవి జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.